ఓం శ్రీ సాయినాథాయ నమః. నిరీక్షణ. బకులమాత శ్రీనివాసునికై నిరీక్షించింది. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురుచూతుగా గోపాల అంటూ నిరీక్షణ చేయసాగింది. శబరి కూడా అంతే. శ్రీరాముని కొరకు నిరీక్షణే. సాయినాథుని దర్శనం కొరకు నిరీక్షించేవారు ఉంటారు. విశేషం ఏమిటంటే ఆ నిరీక్షణ సాయి మహాసమాధి చెందిన తరువాత కాలం నాటిది. బీకే దుబే ఉదర వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. అతడు శ్రీకృష్ణ భక్తుడు. ఆరోగ్యం కోసం కృష్ణుని ప్రార్థించాడు. పంచేంద్రియాలు ఆయనకు సమర్పించాడు. కృష్ణనామస్మరణ దైనందిన కార్యక్రమం అయింది దుబేకు. 1957లో ఒకనాటి రాత్రి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో సాక్షాత్కరించింది శ్రీకృష్ణుడు కాదు. తెల్లటి దుస్తులు ధరించి మెడ ప్రక్కగా బట్టతో ముడివేసుకున్న మహనీయుడు కనిపించాడు. నిద్రలోనే దూబేకు ఈయనే నా గురువు అని అనిపించింది. వెంటనే నిద్ర లేచాడు. అప్పుడే తెల్లవారుతోంది. అది శుభోదయమైంది దూబేకు. ఇంతకు స్వప్నంలో సాక్షాత్కరించిన మహనీయుడు ఎవరో తెలియదు. కాని ఆయన మనసులో ఆ మహనీయుడు నిలిచిపోయాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. 1970వ సంవత్సరం వచ్చింది. ఆ మహనీయుని మరవలేదు. దూబేకు ఉద్యోగం వచ్చింది హోషింగాబాద్లో. ఒకరోజు రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక షాపులో తన స్వప్నసుందరిని ఫోటో చూశాడు. సంతోషంతో ఆ షాపు యజమానిని వివరాలు అడిగాడు. ఫోటోలోని మహనీయుని పేరు సాయిబాబా అని, అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడిలో ఉండేవారని ఆ షాపు యజమాని చెప్పాడు. ఇప్పుడు సాయిబాబా ఎవరు అనే అన్వేషణలో ఉన్నా ఫలించలేదు. 1972లో పిపారియాలో ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళాడు దూబే. అతడు దూబేను ముందు సాయిబాబా దర్శనం చేసుకో అని తన పూజామందిరంలోని సాయిబాబా పటాన్ని చూపాడు. 15 ఏండ్లకు తన గురువు చిత్రాన్ని ఆయన చూశాడు. జీవిత చరిత్రను స్నేహితుడు చెప్పాడు. ఆ స్నేహితుడు కొన్ని బాబా లీలలను కూడా చెప్పి షిరిడీకి మార్గం కూడా చెప్పాడు. 1972 అక్టోబర్లో దూబే షిరిడీ వెళ్ళి సాయి పుణ్యస్థలిని దర్శించాడు. హృదయం ఆనందంతో పులకరించింది. కొడుకు పుట్టాలి అని కోరుకున్నాడు. 15 సంవత్సరాలు నిరీక్షించిన ఆ భక్తునకు కుమారునితో పాటు ప్రమోషన్ కూడా ప్రసాదించాడు సాయి. మరిన్ని సాయి భక్తుల అనుభవాల ఆడియోస్ కోసం వీక్షించండి సాయిలీలాస్.com.